హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నా ఫ్రైడే ఈవినింగ్ వర్క్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని నేను హౌస్ వైఫ్స్ మోటివేషన్ కోసం చేస్తున్నాను నేను మోస్ట్లీ ఈవినింగ్ నా వర్క్ని క్లీనింగ్తో స్టార్ట్ చేస్తాను ముందుగా కిడ్స్ బెడ్రూమ్ని నీట్గా అరేంజ్ చేసుకుంటాను తరువాత మాస్టర్ బెడ్రూమ్లో బెడ్షీట్స్ని క్లీన్గా దులిపి మరలా నీట్గా పరుచుకుంటాను ఈ విధంగా డైలీ టూ టైమ్స్ కిడ్స్ బెడ్రూమ్ని మరియు మాస్టర్ బెడ్రూమ్ని నీట్గా అరేంజ్ చేసుకుంటాను రెండు బెడ్రూమ్స్ని నీట్గా అరేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హాల్లో ఉన్నటువంటి దివాన్ కాట్ని కూడా నీట్గా అరేంజ్ చేసుకుంటాను అన్ని బెడ్స్ని నీట్గా అరేంజ్ చేసుకోవడం అయిపోయిన తరువాత రూమ్స్ని బాగా క్లీన్గా డస్ట్ లేకుండా తుడుచుకుంటాను రూమ్స్ని ఇంకా హాల్ని కిచెన్ని మరియు బాల్కనీని కూడా డస్ట్ లేకుండా నీట్గా తుడిచేసుకున్న తరువాత హాల్లో ఉన్నటువంటి టీపైని కూడా డైలీ ఈవినింగ్ నేను క్లీన్ చేస్తుంటాను ఈ టీ పై మీద రోజు నేను పిల్లలు తాగటానికి అందుబాటులో ఉండే విధంగా వాటర్ జగ్ని పెడతాను ప్యూరిఫైర్ వాళ్ళకు అందదు కాబట్టి నేను ఈ విధంగా పెడతాను వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి మధ్య మధ్యలో వాళ్లకు కావలసి వచ్చినప్పుడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్లకు వాళ్ళే వాటర్ తీసుకుని తాగుతారు దీనివల్ల వాళ్లకు వాటర్ని అందించేటువంటి టైం నాకు కలిసి వస్తుంది ఈరోజు నేను పిల్లలకు స్నాక్స్ టైంలో బయట నుండి సమోసాలు రప్పించాను అదేవిధంగా వాళ్లకు సమ్మర్లో వేడిని తగ్గించి ఎనర్జీ జ్యూస్గా కర్బూజా జ్యూస్ను కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను ఈ విధంగా వాళ్ళు స్నాక్స్ తినే టైంలో నేను రూమ్స్కి మాప్ పెడుతుంటాను అప్పుడు వాళ్ళు తిరగకుండా ఒకే చోట కూర్చుంటారు కాబట్టి నేను మాప్ పెట్టేటప్పుడు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉండదు తర్వాత నేను వెసల్స్ క్లీన్ చేసుకుంటాను వెసల్ ఈ విధంగా వెసల్స్ని క్లీన్ చేయడం కోసం నేను తక్కువ లిక్విడ్ సోప్ని యూజ్ చేస్తుంటాను డైలీ యూజ్ చేసే వెసల్ కోసం ఎక్కువగా లిక్విడ్ సోపు అవసరం పడదు అందుకని ముందుగానే నేను వాటర్లో లిక్విడ్ సోప్ని మిక్స్ చేసుకుని యూజ్ చేస్తుంటాను ఈ విధంగా గిన్నెలు కడగడం అయిపోయిన తరువాత ఫ్రైడే ఈవినింగ్ నేను గడపను క్లీన్ చేస్తాను వారానికి రెండుసార్లు మాత్రమే గడపను తడి క్లాత్తో తుడిచి ఈ విధంగా పసుపు రాసి ముగ్గులు వేసుకుని కుంకుమ బొట్లు పెడతాను ఫ్రైడే ఈవినింగ్ అలాగే ట్యూస్డే ఈవినింగ్ కూడా ఈ విధంగా గడపకు ముగ్గులు వేసి బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుంటాను ఇక్కడ నేను ముగ్గు వేయడానికి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను బియ్యం పిండితో ముగ్గులు వేయటం అనేది ఇంటికి చాలా శుభకరం బియ్యం పిండితో ముగ్గులు వేసిన తరువాత ముగ్గు మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకోవడం కోసం ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకుని ఆ వాటర్తో ముగ్గు మధ్యలో డ్రాప్స్గా పెడతాను ఆ డ్రాప్స్ పైన మనం కుంకుమ బొట్లు పెడితే కుంకుమ బొట్టు అనేది ఈజీగా అంటుకుంటుంది అదే విధంగా గుమ్మం బయట తులసి మొక్క ముందు కూడా ఇలా అందంగా ముగ్గులు వేసుకుంటాను చూశారు కదా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు నా క్లీనింగ్ పాట్ మొత్తం పూర్తయింది ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఈ విధంగా సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటాను దీపారాధనలో భాగంగా ఇక్కడ నేను శుక్రవారం కామాక్షి దీపం పెడతాను కామాక్షి దీపానికి ముందుగా గంధం రాసి గంధంతో బొట్లు పెడతాను గంధంతో బొట్లు పెట్టిన తరువాత దీపారాధన కోసం ఇక్కడ నేను రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపంలో వేశాను తర్వాత గంధం బొట్లు పెట్టిన తరువాత గంధం బొట్లు పైన కుంకుమ బొట్లు పెట్టాను అదేవిధంగా దీపారాధన కోసం ఆయిల్ వేశాను ఈ ఆయిల్ను దీపారాధన ఒత్తు అబ్జర్వ్ చేసే వరకు మనం దీపం చుట్టూ ఈ విధంగా పూలతో అలంకరించుకోవాలి పూలతో అలంకరించేలోపు దీపంలో ఒత్తు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుని నాని ఉంటుంది ఇప్పుడు అగరబత్తి సహాయంతో మనం దీపమును వెలిగించుకోవాలి ఈ విధంగా దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తులతో వెలిగిస్తాను నేను దీపాన్ని వెలిగించిన తర్వాత అగరబత్తులను దేవునికి చూపిస్తున్నాను ఈ విధంగా రెండు అగరబత్తులను ఇంట్లో దీపం దగ్గర పెట్టి మిగిలిన రెండు అగరబత్తులను తులసి మొక్కలో పెడతాను తులసి మొక్కలో అగరబత్తులు పెట్టి వచ్చిన తరువాత హారతి కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తాను ఈ విధంగా నేను హారతి ఇచ్చేటప్పుడు ఏదో ఒక పాడు పాట పాడుతూ ఉంటాను ఓం మహాలక్ష్మి నమోస్తుతే ఓం విష్ణు ప్రియాయే నమోస్తుతే ఓం జగజ్జననీ నమోస్తుతే హాలక్ష్మి నమోస్ ఈ విధంగా ప్రతి సాయంత్రం నా శక్తి మేరకు పూజ చేసుకుంటూ ఉంటాను హారతి కళ్ళకు అద్దుకుని నా పూజను ముగిస్తాను అదేవిధంగా కామాక్షి దీపాన్ని కూడా ముందు ఒకసారి అమ్మవారికి చూపించి తర్వాత నేను హారతి తీసుకుంటాను పూజ హారతి ఇవ్వడం అయిన తరువాత ఏదో ఒక పండుని నేను నైవేద్యంగా సమర్పిస్తాను ఒకవేళ ఏ పండు అందుబాటులో లేనట్లయితే డ్రై ఫ్రూట్స్ను కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ అయిపోయాక కిచెన్లోకి వెళ్ళి నైట్ డిన్నర్ని ప్రిపేర్ చేసుకుంటాను డిన్నర్ రెసిపీస్ కుక్ అయ్యే టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవసరమయ్యే చట్నీలకు పుదీనాను కానీ కొత్తిమీరను కానీ పచ్చిమిర్చి ఇంకా కొబ్బరి ముక్కలు అనేవి సెపరేట్ చేసి పెట్టుకుంటాను అదేవిధంగా నెక్స్ట్ డే లంచ్ ప్రిపరేషన్ కోసం అవసరమయ్యే వెజిటేబుల్స్ని సెపరేట్ చేసి పెట్టుకోవడం పీల్ తీసి పెట్టుకోవడం లేదా వెజిటేబుల్స్ని కట్ చేసి ఉంచుకోవడం లాంటి ప్రీ ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో